ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీకొట్టేందుకు వైసీపీ ప్రతి వ్యూహాలు పన్నుతోంది. అయితే జనసేన, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై చేస్తున్న ప్రచారాలే ఎక్కువగా ప్రజల్లోకి చేరుతున్నాయి. తలో దిక్కున తలో పార్టీ నుంచి తలో ఒకరు వైసీపీపై, ఆ పార్టీ అధినేతపై చేస్తున్న ఆరోపణలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. అందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు విపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. జగన్ అవినీతిపై, ప్రభుత్వ వ్యతిరేకతపై, కొందరు వాలంటీర్లు చేసిన తప్పులపై అవి దృష్టి పెట్టి ఫోకస్ చేస్తున్నాయి. అలాగే రాబోయే ఎన్నికలకు వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు అంటూనే ఆ పార్టీలో సీటు కోసం 50 కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు అన్న వదంతులను వ్యాపింపజేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను కూడా ఇప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నారు. రాయలసీమకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ దఫా టికెట్ నిరాకరించారు. సీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను రాజ్యసభకు పంపుతామని గతంలో వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చిందట. ఎంపీ నైపోతానని ఆయన కూడా ఎంతగానో ఆనందించారు. అంతేకాదు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకున్నారు. తీరా చావు కబురు చల్లగా చెప్పారు, 150 కోట్లు చెల్లిస్తేనే రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుందని ఆయన్ను పిలిచి చెప్పారన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అంత మొత్తం ఇవ్వలేనని ఆయన చేతులెత్తేయడంతో ఆయన్ను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 100 కోట్లు సమర్పించుకున్న రెడ్డి సామాజిక వర్గ నేతను ఆయన స్థానంలో ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామంపై ఆ ఎమ్మెల్యే ఆక్రోశం వెలిబుచ్చారు. ఎర్రచందనం, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాతో సంపాదించిన సొమ్ము తన వద్ద లేదని, అందుకే అంతివ్వలేనని చెప్పానని ఆంతరంగికుల వద్ద వ్యాఖ్యానించారట. కాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. ఎన్నికలు జరిగే 3 స్థానాలకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు కాంట్రాక్టర్ మేడా రఘునాథరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన మంచి ముహూర్తం ఉండడంతో వారు ఆ రోజున నామినేషన్లు వేయనున్నారు. వాస్తవానికి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ నిరాకరించిన వైసీపీ నాయకత్వం తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు వెల్లడించింది. తర్వాత ఆర్థిక బలాబలాలను బేరీజు వేసుకుని మేడా రఘునాథరెడ్డిని తెరపైకి తెచ్చింది. మల్లికార్జున రెడ్డికి ఈ దఫా అసెంబ్లీ టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో ఆకేపల్లి అమరనాథరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమైన నాయకులే అన్ని పార్టీలకు అవసరం. అందరూ వారికే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఒకరిపై 4 చేస్తున్న ఆరోపణలు అధికంగా ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ చేస్తున్న మూకుమ్మడి విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ ముప్పు తిప్పలు పడుతోంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మున్ముందు ఎలాంటి మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.